లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లు ఆమోదం పొందితే చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించనున్నారు. ప్రస్తుతం 82 గా ఉన్న మహిళా ఎంపీ స్థానాలు 182 కు పెరగనున్నాయి. బుధవారం నుంచి లోక్సభలో బిల్లుపై చర్చ జరుగునుంది. ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించి బిల్లుకు ఆమోదం తెలుపనున్నారు. महिला बिल्लुनु लोकसभा मुंदुकु तीसुकोच्चिन समयंलो विपक्षालु आंदोलन चेपट्टायि. बिल्लु कापी अंदजेयलेदनि आरोपिंचायि. अयिते डिजिटल कापीनि अंदुबाटुलो उंचामनि केंद्र मंत्रि अर्जुन राम मेघ्वाल तेलिपारु. महिला बिल्लुनु लोकसभलो प्रवेशपेट्टडंतो देशव्याप्तंगा संबरालु मोदलय्यायि. बीजेपी महिला नेतलु टपासुलु काल्चि संबरालु जरुपुकुन्नारु. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి. ఎస్, 128వ రాజ్యాంగ సవరణ ద్వారా నారీ శక్తి వందన్ బిల్లుని లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టడం జరిగింది. రేపు లోక్‌సభలో ఈ నారీ శక్తి వందన్ బిల్లుపైన చర్చ జరగబోతోంది. ఎల్లుండి రాజ్యసభలో చర్చ జరగబోతోంది. సో ఒక చారిత్రాత్మకమైన రోజుగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం దీన్ని అభివర్ణిస్తుంది. అయితే కాంగ్రెస్ మాత్రం దీన్ని పూర్తి స్థాయిలో విమర్శిస్తున్న పరిస్థితి. ఇదొక ఎన్నికల భారీ మోసపూరిత హామీగా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఎందుకంటే 2021 లో జరగాల్సిన జనగణన అనేది జరగలేదు. సో నెక్స్ట్ సెన్సస్ కౌంటింగ్ జరిగిన తర్వాత, ముఖ్యంగా జనాభా లెక్కలు జరిగిన తర్వాత, ఆ తర్వాత డిలిమిటేషన్, సో ఆ తర్వాత ఈ మహిళా రిజర్వేషన్లనే వర్తిస్తాయి. ఇది కేవలం ఒక ఈవీఎం ఎన్నికల స్టంట్ మాత్రమే, ఈవీఎం మేనేజ్మెంట్ స్టంట్ మాత్రమే. దేశంలో ఉన్న మహిళల్ని, యువతుల్ని, అందరినీ కూడా మోడీ ప్రభుత్వం మోసం చేసింది అని చెప్పి ఈ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ఏసీసీ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి అలాగే ఎంపీ జయరాం రమేష్ స్పందించడం జరిగింది. ఇప్పటి వరకు జనాభా లెక్కలు జరగలేదు, అలాగే డీలిమిటేషన్ జరగలేదు. 2024 ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ అనేది వర్తించనే వర్తించదు కదా. ఇవన్నీ జరిగిన తర్వాత కదా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీ శక్తి వందన్ బిల్లులో ఉన్న ప్రొవిజన్స్ అన్నీ కూడా 33% రిజర్వేషన్లు చట్టసభల్లో, ఇటు అసెంబ్లీలో, అలాగే లోక్సభలో మాత్రమే వర్తిస్తుంది. రాజ్యసభలోనూ అలాగే శాసనమండలిలో ఈ రిజర్వేషన్లు వర్తించబోనట్లుగా సమాచారం అందుతుంది. సో ఇప్పటికిప్పుడు ఈ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందినా కూడా అందులో ఆ బిల్లులో ఉన్న అంశాల ప్రకారం ముఖ్యంగా జనగణన జరగాలి, ఆ తర్వాత డీలిమిటేషన్, ఇవన్నీ కూడా ఇంత స్వల్పకాలిక వ్యవధిలో 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి ఇప్పటికిప్పుడు ఈ 6 నెలల్లో జరిగే ప్రసక్తి లేదు కాబట్టి సో ఖచ్చితంగా ఇది ఒక మోసపూరిత చర్యగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తుంది. కానీ ప్రధాని లోక్సభలో మాట్లాడుతూ ఇది ఈరోజు ఒక చారిత్రాత్మకమైన రోజు, మహిళా శక్తి మరింత పెరగబోతోంది, మహిళా సాధికారతకు ఇప్పటికే ప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేస్తోంది, జన్ధన్ ఖాతాల్లో కానీ, ముద్రా లోన్స్లో కానీ, పిఎం ఆవాస్ యోజనలో కానీ మహిళల క్రైటీరియా ప్రయారిటీ అధికంగా ఉంది, అనేక విధాలుగా మహిళలు లబ్ధి పొందుతున్నారు, శౌచాలయాలు కట్టించడంలో కానీ, గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడంలో కానీ, ఇంటింటికి విద్యుత్ ఇవ్వడంలో కానీ, సో మా అన్నింటికీ మహిళల కోసం బీజేపీ ప్రభుత్వం చాలా చేసింది. సో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని గతంలో 2010లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరిగింది. సో అది ముఖ్యంగా దాని కాలపరిమితి ముగిసిపోయింది. ఇప్పుడు దానిపైన కూడా లోక్సభలో కొంత వాగ్వాదం జరిగింది, ఇటు అధీర్ రంజన్ చౌదరికి, అలాగే న్యాయశాఖ మంత్రికి. సో న్యాయశాఖ మంత్రి దాని గురించి స్పష్టత ఇస్తూ దాని కాలపరిమితి ముగిసిపోయింది, రాజ్యసభ నుంచి లోక్సభకు వచ్చినా లోక్సభలో కావాలనే ఆ బిల్లు ఆమోదం పొందకుండా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసింది అన్న అంశాలని అర్జున్ రామ్ మేఘ్వాల్ మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు తాజాగా నారీ శక్తి వందన్ పేరుతో రాజ్యాంగంలోని 128వ అధికరణకు సంబంధించి సవరణగా ఈ బిల్లుని తీసుకొస్తున్నారు. ఇందులో ఏ అంశాలు పొందుపరిచారు అనే దానికి సంబంధించి సాయంత్రం వరకు స్పష్టత రాబోతోంది. ముఖ్యంగా లోక్సభ, అలాగే అసెంబ్లీలు, రాష్ట్రాల అసెంబ్లీలు, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఈ రిజర్వేషన్లు అనేవి వర్తించబోతున్నాయి. ఇవి ఇప్పటికిప్పుడు అమలు కాకపోయినా కూడా భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా, భవిష్యత్తులో 2026లో సెన్సస్ జరిగిన తర్వాత, ఆ తర్వాత డీలిమిటేషన్, 2029 నాటికి జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనూ, అలాగే ఆయా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ రిజర్వేషన్స్ అనేవి వర్తించబోతున్నాయి. సో ఖచ్చితంగా మహిళా సాధికారతకి, మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు ఒక కీలకమైన ముందడుగానే చెప్పాల్సి ఉంటుంది. కానీ ఈ టైం ల్యాబ్స్, ఎప్పటి నుంచి ఈ బిల్లు అమల్లోకి వస్తుంది, ఎప్పటి నుంచి చట్టం అమల్లోకి వస్తుందన్న అంశానికి సంబంధించి స్పష్టత లేకపోవడంతో మాత్రం ఇది ఖచ్చితంగా
ముఖ్యంగా మోసపూరిత హామీగానే దీన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తున్న పరిస్థితి ఉంది. సో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ అలాగే బీజేపీ ఇంకా అనేక పార్టీలు ఈ బిల్లుకి మద్దతు ఇచ్చే పార్టీలన్నీ కూడా సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి. మహిళలంతా కూడా అనేక మంది మహిళా ప్రముఖులు కంగనా రనౌత్ కానీ సినీ ప్రముఖులు కానీ అందరూ కూడా స్పందిస్తున్నారు. ఇది ఒక మంచి చర్యగా అయితే అభివర్ణిస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ గోపి.